హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి భారీ షాక్ ఇచ్చిన ఇండియా మళ్లీ ఆ దేశ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు రైటర్స్ వార్తా సంస్థ చెప్పినట్టు ఎన్డీటీవీ తెలిపింది చైనాకు చెందిన నలభై పెట్టుబడులకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు పేర్కొంది ఆ నలభై పెట్టుబడుల్లో గ్రేట్ వాల్ మోటార్స్ ఎస్సీఏసీ మోటార్ కార్పొరేషన్ చైనా ప్రభుత్వం కొన్ని ఇండస్ట్రియల్ పెట్టుబడులు ఉన్నట్లు పేర్కొంది ఇటీవల చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదం కొంత సర్దుమణిగింది డ్రాగన్ కంట్రీ కూడా వెనక్కి తగ్గింది ఈ నేపథ్యంలో భారత్ మళ్లీ చైనా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలిపింది వాస్తవం ఈ పెట్టుబడులు ఏడాది నుంచి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాయి అయితే గాల్వన్ వ్యాలీలో చైనా దుందుడుకు చర్యల తర్వాత భారత్ ఆ దేశ పెట్టుబడులు కొన్ని యాప్స్ మీద కఠిన చర్యలు తీసుకుంది చైనా నుంచి సుమారు నూట యాభై ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ పైప్ లైన్ ఉన్నాయని వాటి విలువ రెండు బిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొంది ఇక జపాన్ అమెరికాకు చెందిన కొన్ని కంపెనీలు కూడా చైనా ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయి భారత్ నిర్ణయంతో ఆ పెట్టుబడులు కూడా బ్రేక్ పడింది అయితే చైనా నుంచి వచ్చే నలభై ఐదు ప్రపోజల్స్ వల్ల భారత జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదనే కారణంతో వాటికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చని తెలిసింది దీనిపై ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఇద్దరు ఇండస్ట్రియల్ పెద్దలు మాట్లాడుతూ గ్రేట్ వాల్ మోటార్స్ ఎస్సీఐసి మోటార్ కార్పొరేషన్ కూడా ఆ నలభై ఐదు జాబితాలో ఉన్నాయి గ్రేట్ వాల్ మోటార్స్ జనరల్ మోటార్స్ గతంలో ఒప్పందం చేసుకున్నాయి జనరల్ మోటార్స్ సంస్థకు చెందిన ప్లాంట్ ఇండియాలో ఉంది దీన్ని కొనేందుకు చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది దీని విలువ రెండు వందల యాభై మిలియన్ డాలర్ల నుంచి మూడు వందల మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ వచ్చే ఐదేళ్లలో వన్ బిలియన్ డాలర్లు పెట్టుబడులు భారత్లో పెట్టేందుకు ప్రణాళికలు వేసింది ఇండియాలో కార్లు విక్రయించాలని ఆ కంపెనీ భావిస్తోంది అలాగే ఎలక్ట్రిక్ కార్లు తీసుకురావాలనుకుంటోంది దీనిపై ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నామని గ్రేట్ వాల్ తెలిపింది అలాగే ఈ ట్రాన్సాక్షన్ సులభంగా జరగడానికి అన్ని అనుమతులు కోరుతున్నామని జనరల్ మోటార్స్ కూడా పేర్కొంది ఇక బ్రిటిష్ కంపెనీ ఎంజీ మోటార్స్ కింద ఎస్ఏఐసి సంస్థ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కార్లను విక్రయిస్తోంది ఆరు వందల యాభై మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామన్న ఆ కంపెనీ ఇప్పటికీ నాలుగు వందల యాభై మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది ఇంకా ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతులు కోరుతోంది అయితే దీనిపై ఈమెయిల్ ద్వారా వివరణ కోరగా ఎస్ఏఐసి ఇండియా విభాగం స్పందించలేదని రైటర్స్ తెలిపింది ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ కెమికల్స్ టెక్స్టైల్స్ లాంటివి పెద్దగా ప్రమాదం లేని భారత డేటా చౌర్యానికి వీలులేని భారత భద్రతకు ముప్పులేని రంగాలని వీటికి త్వరగా అనుమతులు రావచ్చని కొందరు న్యాయవాదులు చెప్పారు ప్రపంచంలోని ఏ దేశంలో ఏ వస్తువైనా అది తమ తయారు ఉండాలని చైనా పంతొమ్మిది వందల తొంభైలో డిసైడ్ అయింది అందుకు తగ్గట్టుగానే ప్రతి వస్తువుకు నకల వస్తువును తయారు చేయడం మొదలుపెట్టింది నాణ్యత లేకపోయినా తక్కువ ధరకు లభిస్తున్నాయనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల ప్రజలు వాటిని వాడటం మొదలుపెట్టారు అలా చైనా ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యం ప్రదర్శించేందుకు కుట్రలు పన్నింది అయితే ప్రస్తుతం ఇండియా దూసుకొస్తుంటే డ్రాగన్ ఆటలు సాగట్లేదు అందుకే ఇప్పుడు బీజింగ్ కొత్త ఎత్తుగడలు వేస్తోంది చైనా కంపెనీలతో ఇండియాలో పెట్టుబడులు పెట్టిస్తోంది ఇది ఇండియాకి మంచి అంశమే దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి అన్నది ఇప్పుడు ప్రశ్న మొత్తం నూట యాభై చైనా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాయి వాటి విలువ రెండు బిలియన్ డాలర్లు అంటే మన రూపీస్లో పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు అవి వస్తే ఇండియాలో వ్యాపారాలు మరింత పెరిగి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు అంతేకాదు అమెరికా జపాన్ హాంకాంగ్ నుంచి కూడా చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి దీనిపై కేంద్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు తయారీ రంగంలో ఈ పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల కేంద్రం త్వరలో వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు భద్రతకు ముప్పేనా ఒకప్పుడు ఈస్ట్ ఇండియా సంస్థ ఇలాగే వ్యాపారాలు పేరుతో ఇండియాలో అడుగుపెట్టి చివరికి ఇండియన్స్నే బానిసలుగా చేసుకుంది ఇప్పుడు అలాంటి కుట్రలు చైనా చేయకుండా ఇండియా జాగ్రత్త పడుతోంది చైనా కంపెనీలు ఇండియాలోకి ఎంట్రీ స్థానిక కంపెనీలపై గుత్తాధిపత్యం చెలాయించకుండా ఉండేలా కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అందుకే వెంటనే అనుమతులు ఇవ్వట్లేదు ఇది జాతీయ భద్రతకు చెందిన అంశంగా కేంద్రం భావిస్తోంది ఇప్పటికే చైనా ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతున్నాయి గూండు నుంచి మొబైల్స్ వరకు వేల రకాల వస్తువులు చైనాకు చెందినవే ఇండియాలో అమ్ముడవుతున్నాయి అయితే కేంద్రంలో తొలిసారి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చైనాకి గట్టి దెబ్బలు తగులుతున్నాయి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ స్టార్టప్స్ వంటివి చైనాకి తలనొప్పిగా మారాయి తమ వస్తువులకు ఇండియాలో క్రమంగా డిమాండ్ తగ్గిపోతున్న విషయాన్ని గమనించిన చైనా ఇండియాలో తమ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించడం ద్వారా స్థానిక కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ తమ ఉత్పత్తులు చైనావి కావని ఇండియాలోనే తయారవుతున్నాయనే భావన కలిగించేలా ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది అందుకే కేంద్రం కూడా అనుమతులు ఇచ్చే విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి